తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీ మెడికల్ విద్యార్థుల మధ్య ఘర్షణ. ఎస్వి యూజీ హాస్టల్లోని ఒకరిపై మరొకరు విద్యార్థుల దాడులు. వందలూరు మహేష్ అనే మెడికల్ విద్యార్థికి సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసిన సహా విద్యార్థి గణేష్. రుయా ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తున్న వైద్యులు ప్రవీణ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు. నందలూరు మహేష్ అనే మెడికల్ విద్యార్థికి సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసి తలపై స్టంప్తో దాడి చేసిన సహచర విద్యార్థి గణేష్. పలమనేరుకు చెందిన ప్రవీణ్ తలపై కూడా క్రికెట్ స్టిక్తో దాడి చేసి పరారైన గణేష్. రుయా ఆసుపత్రిలో మహేష్కు ఆపరేషన్ చేస్తున్న వైద్యులు ప్రవీణ్ అనే విద్యార్థి తలకి తీవ్ర గాయాలు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కాంకూరు గణేష్ కోసం పోలీసులు వెతుకులాట. ఘటనపై విచారిస్తున్న తిరుపతి వెస్ట్ సిఐ జయనాయక్ ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లుగా ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. నమస్తే, నా పేరు చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ ఎస్వి మెడికల్ కాలేజ్ పనిచేస్తున్నాను. ఈరోజు హాస్టల్లో ఉదయము ఒక ఇద్దరు స్టూడెంట్స్కి కొంచెం దెబ్బలు అవి తగిలిన్నాయి. ఒక అబ్బాయికి మెడ మీద గాయం, తలగాయం, ఇంకో అబ్బాయికి కూడా తల మీద గాయం ఉన్నాయి. వీటికి పూర్తి కారణాలు అయితే తెలియడం లేదు. ఇద్దరూ ఇంకా పూర్తిగా కోలుకోలేదు కాబట్టి ఇంకా కారణాలు చెప్పలేకపోతున్నాము. ఇదైతే విచారణలో ఉంది. విచారణ అయిన తర్వాత మేము పూర్తి వివరాలు మీకు